Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పవన్ సైకిల్ ఎక్కితే జనసేన ఢమాల్. రుజువులు కావాలా? ఇవిగో ఎవరిదో ఎవరికి పొత్తు అవసరం? భవిష్యత్ రాజకీయాల కోసం పొత్తులు అవసరమా? లేకపోతే ఒకే ఒక్కసారి కోసం అలయన్స్లో పెట్టుకుంటారా? ఏ పార్టీ అయినా రాష్ట్రంలో బలమైన పార్టీగా ఎదగడం కోసమే ఏ పార్టీ అయినా ప్రయత్నిస్తుంది. చిన్న పార్టీ మొదలుకొని జాతీయ పార్టీలన్నీ ఇలానే ఆలోచిస్తాయి. జేడీఎస్ తనకు పట్టున్న కొద్ది ప్రాంతంలోనైనా ఒంటరిగా పోటీ చేసి ముఖ్యమంత్రి స్థానం అందుకోగలిగింది. పశ్చిమ బెంగాల్లోనూ మమతా బెనర్జీ కష్టపడి ఎన్నో ఏళ్లు ఎదురు చూసిన తర్వాత కానీ తృణమూల కాంగ్రెస్కు విజయం దక్కలేదు. అంతేందుకు ఉద్యమ పార్టీగా ఆవిర్భవించిన టీఆర్ఎస్ ఒంటరిగానే పొరుగున ఉన్న తెలంగాణలో తొలిసారి విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పరిస్థితి ఎటో అర్థం కాకుండా ఉంది. 2019 ఎన్నికల ఫలితాలు రాగానే వెంటనే పొత్తు కోసం ఢిల్లీకి పరుగులు పెట్టిందెవరు? ఎన్నికలు పూర్తయిన వెంటనే నాడు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకోమని చెప్పారు? ఎవరూ అడగకుండానే జనసేన బీజేపీతో పొత్తు కుదుర్చుకుంది. ఏపీలో జనసేన అవసరం తనకు ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్తో కమలం పార్టీ స్నేహహస్తం అందించింది. నిజానికి ఏపీలో బీజేపీకి పెద్దగా పొత్తుల అవసరం లేదు. పెట్టుకుంటే టీడీపీ వైసీపీలతో ఎంతో కొంత రాజకీయంగా లబ్ధి పొందే వీలుంది. కొన్ని సీట్లు తమ ఖాతాలు వేసుకోవచ్చు. కానీ జనసేనతో పొత్తు పెట్టుకోవడం అంటే సొంతంగా ఎదగాలనే నాడు కేంద్ర నాయకత్వం జనసేనతో పొత్తుకు అంగీకరించింది. బీజేపీ ఎప్పుడూ అంతే, సొంతంగా ఎదగాలని చూస్తుంది. తెలంగాణ, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ఏమీ లేని చోట నుంచి ఏదో కొంత బలాన్ని సంపాదించుకున్నారు. అక్కడ అధికార పార్టీకి తామే ప్రత్యామ్నాయమని చెప్పుకోగలుగుతున్నారు. రేపు ఎన్నికలలో తెలంగాణలో బీజేపీకి వచ్చే స్థానాలు ఎన్ని అని లెక్కలు వేసుకునే కంటే ఇప్పుడు మాత్రం అధికార టీఆర్ఎస్ను బలంగా ఢీకొంటుంది బీజేపీయేనే. దానిని ఎవరూ కాదనలేరు. కాంగ్రెస్ను వెనక్కి నెట్టి బీజేపీ ముందుకు రావడం వెనుక ప్రజల్లో నమ్మకం కలిగించడమే. ఏపీలోనూ అంతే. ఇప్పుడు కాకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఏపీలోనూ బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా మార్చాలన్నది కేంద్ర నాయకత్వం భావన. తెలంగాణలో సక్సెస్ అయితే వెంటనే మిషన్ను ఏపీలో ప్రారంభిస్తారు. అయితే పవన్ కళ్యాణ్కు మాత్రం అలాంటి ఆలోచన లేనట్లే కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అధికారంలోకి వచ్చినట్లు కాదు, కేవలం వైసీపీని ఓడించేందుకు ఉపయోగపడితే పడవచ్చు. ఆయనంతట ఆయన అధికారంలోకి రావాలంటే టీడీపీతో పొత్తు ప్రమాదకరమని తెలిసినా ఆయన మొండిగా ముందుకు పోతుంది జగన్పై ఉన్న కోపమే. రాజకీయాలలో వ్యక్తిగత కక్షలు పనిచేయవు. అలాగే ఎవరూ శాశ్వతంగా శత్రువులు ఉండరు. తడవతడవకి స్టాండ్ మారుస్తూ ఉంటే పవన్ రాజకీయంగా జనంలో నమ్మకం కోల్పోయే అవకాశం ఉంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని ఈసారి గెలవచ్చు. తన పార్టీలో 10 మందికి మంత్రి పదవులు ఇప్పించుకోవచ్చు. అంతమాత్రాన జనసేన క్షేత్రస్థాయిలో ఎదిగినట్లు కాదు. కష్టపడి పార్టీని బలోపేతం చేసి ఎదురు చూస్తే ఎప్పటికైనా ఏపీలో పవన్ తన అనుకున్న గోల్ను చేరుకోగలరు. ఇలా 5 ఏళ్లకు ఒకసారి పార్టీలను తరచూ మారుస్తూ ప్రజల ముందుకు వెళితే పెద్దగా వర్కౌట్ కాదు.